చెప్తున్నాను అంటే, మన ఇప్పుడు మన లాస్ట్ వీడియోలో ఫైర్ బేస్ అథెంటికేషన్ గురించి చూసాం కదా. ఇప్పుడు నేను చెప్పబోయే ఇక్కడ నుంచి ఏముంటుంది అంటే, ఫైర్ బేస్ క్లౌడ్, ఫైర్ స్టోర్ అండ్ ఫైర్ బేస్ స్టోరేజ్ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ మన డేటా పోస్ట్ చేయడానికి మనకు ఒక ఫామ్ కావాలి. సో ఇప్పుడు నేను ఆ ఫామ్ క్రియేట్ చేస్తాను. ఆ ఫామ్ ఏంటంటే, ఆ ఫామ్ నేమ్ నేను పోస్ట్ యాక్టివిటీ అని పెడతాను అనమాట. అండ్ నేను మనం పోస్ట్ చేయబోయే డేటా ఏంటంటే, ఒక ఇమేజ్ ఉంటుంది, టైటిల్ అండ్ డిస్క్రిప్షన్, టైం స్టాంప్ ఉంటుంది అనమాట. టైం స్టాంప్ అవసరం లేదు, మనం ఓన్లీ యూజర్ కాన్సి తీసుకోవాల్సింది ఏంటంటే ఇమేజ్ ఒకటి, ఈ టైటిల్ ఒకటి, డిస్క్రిప్షన్ ఒకటి. టైటిల్ డిస్క్రిప్షన్ అనేది టెక్స్ట్ ఫీల్డ్స్, ఇమేజ్ అనేది మన యూజర్ గ్యాలరీ నుంచి పిక్ చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ ఫామ్ని క్రియేట్ చేద్దాం. సో నేను ఒక కొత్త యాక్టివిటీ క్రియేట్ చేస్తాను, ఎంటీ యాక్టివిటీ. ఈ ఎంటీ యాక్టివిటీకి నేను ఏం నేమ్ పెడతాను అంటే పోస్ట్ పెడతాను అనమాట. మనం పోస్ట్ చేస్తాం కాబట్టి దీనికి పోస్ట్ యాక్టివిటీ అని పెట్టాం. సో నేను ఒక కొత్త యాక్టివిటీ క్రియేట్ చేశాను. సో ఎప్పుడైతే మనకి హోమ్ బటన్లో ఇక్కడ నేను ఒక ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ పెడతాను అనమాట, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనం పోస్ట్ యాక్టివిటీకి వెళ్ళాలి. సో ఇప్పుడు నేను మెయిన్ యాక్టివిటీలో ఒక ఫ్లోటింగ్ బటన్ పెడుతున్నాను అనమాట. సో మెయిన్ యాక్టివిటీ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ నేను ఒక ఫ్లోటింగ్ బటన్ పెడతాను అనమాట. ఎప్పుడైతే ఫ్లోటింగ్ బటన్ క్లిక్ చేస్తాం అప్పుడు మనం యూజర్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవాలి. మనకి ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఉంటుంది. సో నేను దాన్ని కింద పెట్టాం అనుకుంటున్నాను, ఇట్లా పేరెంట్ బాటమ్ ట్రూ అండ్ రైట్ కదా, పేరెంట్ రైట్. ఇది లీనియర్ లేఅవుట్ కాబట్టి ఈ ప్రాపర్టీస్. అండ్ దీని మార్జిన్ చుట్టూ 16 మార్జిన్ పెడతాను. సో ఇది ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఒకటి క్లిక్ చేశాను అనమాట, సెట్ చేశాను. దీని సైజ్ కూడా పెడదాం అనుకుంటున్నా, FAB సైజ్ 40 DP. సైజ్ కూడా పెట్టేసా 40 అని. సారీ, FAB సైజ్ ఇది ఆటో అన్న నార్మల్ అన్న మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. FAB సైజ్, FAB అంటే ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ అనమాట. సో నాకు ఈ బటన్ కాకుండా నేను ఏదైనా ఇమేజ్ పెడదాం అనుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ నా కాడ ఒక 2 ఇమేజెస్ ఉన్నాయి, ఈ ఇమేజెస్ని కాపీ చేస్తాను. ఒకటేమో మనకి పిక్ అప్లోడ్ చేసేది అనమాట, ఇంకోటేమో పోస్ట్ అనమాట. ఈ వీడియో ఈ కూడా మనకి గిట్హబ్లో అవైలబుల్ ఉంటాయి, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు వాటిని. సో ఒకటేమో, సారీ మన రాంగ్ ఫోల్డర్లో ప్లేస్ చేసా, డ్రాగుల్లో పెట్టాలి వాటిని. సో ఒకటేమో ఇది అనమాట, ప్లస్ ఐకాన్ లెక్క వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను దీనికి సో బ్యాక్గ్రౌండ్ పెడతాను. సో డ్రాగుల్ దీని ఐకాన్ పేరు ఐకాన్ యాడ్ పోస్ట్. సో నేను ఇలాంటి ఐకాన్ ఒకటి పెట్టాను అనమాట, టింట్ బ్యాక్గ్రౌండ్ టింట్. మీరు కలర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది రెగ్యులర్ బటన్ అనమాట, దీనికి నేను పేరు ఐకాన్ FAB అని పెడతాను. సో ఇప్పుడు నేను మా మెయిన్ యాక్టివిటీలో క్లిక్ చేసినప్పుడు ఈ యాక్టివిటీ కాడికి తీసుకెళ్ళాలన్నమాట. సో నేను బటన్ నైఫ్తో క్లిక్ ఆన్ క్లిక్ రాస్తాను, జస్ట్ ఆన్ క్లిక్. సో FAB. సో ఎప్పుడైతే మనం ఇది క్లిక్ చేస్తామో అప్పుడు మనం డైరెక్ట్గా, సారీ గో టు పోస్ట్ అనమాట, ఇట్లా మెథడ్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ జస్ట్ నేను ఇంటెంట్ రాస్తాను, ఒక ఇంటెంట్, న్యూ ఇంటెంట్ దిస్ టు పోస్ట్ యాక్టివిటీ డాట్ క్లాస్ స్టార్ట్ యాక్టివిటీ అనమాట. సో ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో అప్పుడు మనం డైరెక్ట్గా ఆ బటన్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను పోస్ట్ స్క్రీన్ని డిజైన్ చేయాలి. పోస్ట్ స్క్రీన్ని ఎట్లా డిజైన్ చేస్తున్నా అంటే, సో నేను ఒక రిలేటివ్ లేఅవుట్ తీసుకున్నా,
లైక్ నేను ఇప్పుడు లాగిన్లో ఏదైతే ఉన్నాయో ఆ ఫీల్డ్సే కాపీ చేస్తాను, ఎందుకంటే మనకి ఇక్కడ కూడా కావాల్సిన సేమ్ ఫీల్డ్స్ కదా. సో నేను ఇయే కాపీ చేసేస్తాను. సో మీరు కూడా కాపీ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా గిట్ హబ్లో నుంచి కాపీ చేసేసుకోండి, క్లోన్ అయిన చేసుకోండి. సో మనకు కావాల్సింది బేసిక్గా ఈ ఫీల్డ్సే కదా. మార్జిన్ పెడుతున్నా చుట్టూ కొంచెం గ్యాప్ కనిపించడానికి. సో నేను ఈమెయిల్ నేమో టైటిల్ లెక్క మార్చుతున్నా. సో ఇప్పుడు మనం ఇది క్లిక్ చేస్తే మనం కొత్త యాక్టివిటీకి వచ్చాం అన్నమాట. ఈ యాక్టివిటీ మనం నేమ్ పెట్టలేదు, ఇది పోస్ట్ యాక్టివిటీ అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తే టెక్స్ట్ చేంజ్ చేస్తాను అనమాట, టైటిల్ ఎడిట్ టెక్స్ట్ అని మార్చుతాను. సో టైటిల్ తర్వాత ఇది డిస్క్రిప్షన్ అనమాట సెకండ్ ఫీల్డ్, దీన్ని ఐడి కూడా మార్చుతున్నా డిస్క్రిప్షన్ అని. సో ఇక్కడ దీన్ని ఇది మల్టీ లైన్ టెక్స్ట్ అనమాట, మనకి డిస్క్రిప్షన్ అంటే మల్టీ లైన్స్ వస్తుంది కదా. సో అందుకని ఇక్కడ మనకి బాక్స్ పెద్దది రావాలంటే మినిమం లైన్స్ 3 అని పెట్టి మ్యాక్సిమం లైన్స్ 10 అని పెట్టండి. మీకు బాక్స్ ఎంత కావాలంటే అంత సైజ్, సపోజ్ ఇంకా పెద్దది కావాలంటే పెంచుకోండి. ఆ ఆ సెంటర్లోకి రావాలంటే అది గ్రావిటీ స్టార్ట్ అని పెట్టండి. సో దీని పోస్ట్ అని పెడతాను. సో ఇప్పుడు ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మేము ఒక ఆప్షన్ ఇవ్వాలన్నమాట, టైటిల్ డిస్క్రిప్షన్తో పాటు ఇమేజ్ కూడా కదా. నేను ఇమేజ్ దీనికోసం ఏం చేస్తానంటే జస్ట్ ఒక ఇమేజ్ వ్యూ క్రియేట్ చేస్తాను. సో ఇమేజ్ వ్యూ క్రియేట్ చేసి ఇమేజ్ వ్యూకి ఒక హైట్ ఇస్తాను అనమాట. సో మొత్తం తీసుకోకుండా సపోజ్ ఒక 150 ఇస్తాను, 150 dpi అని ఇస్తాను. సో నాకు ఆల్రెడీ ఒక ఐకాన్ ఉంది నా కాడ, ఆ ఐకాన్ పెడతాను. సో ఈ ఐకాన్ అనమాట, ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తారో యూజర్ గ్యాలరీ ఓపెన్ చేసి ఇమేజ్ పిక్ చేసుకుంటారు అనమాట. సో ఇది ఇమేజ్, టైటిల్, డిస్క్రిప్షన్, పోస్ట్ బటన్, ఇది మన యాక్టివిటీలో ఉండబోయేది. సో ఇప్పుడు వీటన్నిటిని నేను ఇనిషియలైజ్ చేస్తాను పోస్ట్ యాక్టివిటీలో. సో నేను ఇక్కడ బటన్ ఐప్ యూజ్ చేస్తాను. బటన్ ఐప్ ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ కంపేర్ విత్ అదర్స్. మళ్ళీ ఫైండ్ వ్యూ పోయి రాసి ప్రతిదానికి ఇదంతా టైం వేస్ట్ అవుతుంది. సో బటన్ ఐప్ ఉంటే మనం డైరెక్ట్గా రాసేసుకోవచ్చు అనమాట. సో నేను దీనికి ఐడియా ఏమి ఇస్తాను అంటే పిక్ ఇమేజ్, పిక్ ఇమేజ్ అని ఐడి ఇస్తాను అనమాట. సో నేను బైండ్ వ్యూ ఫస్ట్ ఇమేజ్కి ఇస్తాను అనమాట, పిక్ ఇమేజ్ కదా ఇది. సో పిక్ ఇమేజ్ దా ఐడి కాపీ చేసుకున్నా, పిక్ ఇమేజ్ పెట్టా ఇక్కడ ఇమేజ్ వ్యూ. నెక్స్ట్ మనకి నెక్స్ట్ కావాల్సింది ఏంటి, మనకి ఎడిట్ టెక్స్ట్ కదా, టైటిల్ ఎడిట్ టెక్స్ట్ అన్నమాట, టైటిల్ ఎడిట్ టెక్స్ట్. ఇదేంటిది టెక్స్ట్ ఇన్పుట్ లేఅవుట్, టెక్స్ట్ ఇన్పుట్ ఎడిట్ టెక్స్ట్. మీరు ఇలా కాకపోయినా ఎడిట్ టెక్స్ట్ క్రియేట్ చేసుకున్నా నో ప్రాబ్లమ్స్, అది ఎర్రర్ ఏమి ఇవ్వదు అనమాట. సో మీరు ఏది కంఫర్ట్గా ఉంటే అది కంఫర్ట్గా పెట్టేసుకోండి. సో రెండు పేరెంట్ క్లాసెస్ సేమ్ కదా, అందుకే మనకి ఎర్రర్ ఏమి రాదు. నెక్స్ట్ ఏంటిది డిస్క్రిప్షన్ అనమాట, డిస్క్రిప్షన్ ఎడిట్ టెక్స్ట్. సో ఆల్మోస్ట్ మనం ఇన్షియలైజ్ చేసినంత అయిపోయింది పోస్ట్ యాక్టివిటీ అనమాట. పోస్ట్ మెథడ్ బటన్కి ఒకదాన్ని క్లిక్ పెట్టాలి. సో పోస్ట్ బటన్కి కూడా క్లిక్ పెడతాను. సో నేను ఇది ఆల్రెడీ మీకు జావా ఇది యాండ్రాయిడ్ వచ్చాని నేను ఫాస్ట్ చెప్తున్నాను, ఎందుకంటే మన మెయిన్ ఫోకస్ మన ఫైర్ బేస్ చెప్పడం కోసం కాబట్టి నేను వీటన్నిటి ఫాస్ట్ ఫాస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో మీరు ఏమనుకోమాకండి, ఫాస్ట్ ఫాస్ట్ చెప్పుకుంటూ పోతున్నాను. అంత కనిపిస్తే స్లో మోడ్లో పెట్టండి, మీకు అనిపిస్తుంది కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ ఏంటంటే నేను ఇమేజ్ పిక్ చేసుకోవడం గురించి రాస్తాను అనమాట. ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు, ఎప్పుడైతే బటన్ క్లిక్ చేసినప్పుడు గ్యాలరీ ఓపెన్ చేసుకొని ఇమేజ్ పిక్ చేసుకోవాలన్నమాట. సో నేను దాని ఫంక్షనాలిటీ రాస్తాను, పిక్ ఇమేజ్ టెక్స్ట్ వ్యూ సెట్ ఆన్ క్లిక్ లిజనర్, దీనికి ఆన్ క్లిక్ లిజనర్ పెడతాను. సెట్ ఆన్ క్లిక్ లిజనర్, సో ఆన్ క్లిక్ లిజనర్ పెట్టా. సో నేను ఇప్పుడు ఒక మెథడ్ రాస్తాను అన్నమాట. ఇక్కడ ఒక మెథడ్ ఏంటంటే పిక్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ అని ఒక మెథడ్ రాస్తాను, ఇది మనం క్రియేట్ చేసినప్పుడు. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ మెథడ్ కాల్ అవుతుంది అన్నమాట గ్యాలరీ నుంచి.
సో అక్కడ దానికి కోడ్ ఏంది, మనకి ఇంటెంట్ ద్వారా కదా మనం పిక్ చేసుకునేది ఇంటెంట్, న్యూ ఇంటెంట్ ఇంటెంట్ డాట్ సెట్ టైప్. సార్ టైప్ ఏంది మనకి ఇమేజ్ కదా. ఇది మనం పెట్టడం వల్ల ఏంటంటే ఫిల్టర్ అయిపోతుంది, యూజర్ వీడియో సెలెక్ట్ చేసుకోకుండా ఉంటుంది అన్నమాట. తర్వాత సెట్ యాక్షన్, మనం యాక్షన్ ఏం పెడతాం, ఇంటెంట్ యాక్షన్ గెట్ కంటెంట్ అనమాట. సో ఈ ఫ్లా ఇది ఇవి ఈ యాక్షన్ సెట్ చేయాలి, అప్పుడు మాత్రం మనకి గ్యాలరీ నుంచి ఇమేజ్ వస్తుంది. తర్వాత మనం దీన్ని స్టార్ట్ చేయాలి. దాన్ని స్టార్ట్ చేయాలంటే ఎట్లా, మనం ఇది స్టార్ట్ యాక్టివిటీ ఫర్ రిజల్ట్స్ లాగా స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మనకి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి. సో మనం ఇది యూజ్ చేయాలన్నమాట. సో ఇంటెంట్ సెకండ్ ఏమో మనకి యూనిక్ అనమాట, ఎందుకంటే మనకి ఇక్కడ రిజల్ట్స్ వస్తుంది కదా, ఆ రిజల్ట్స్ని మనం క్యాచ్ చేయాలి ఒక దగ్గర. సో మనం ఒక ఐడి పెట్టుకోవాలి, హార్డ్ కోడ్ చేసిన ఏం కాదు, కొన్ని బెట్టేస్ట్లో పెట్టుకోవడం బెస్ట్. పిక్ ఇమేజ్ 12 అని పెట్టాను అనమాట. సో అదే ఐడి నేను ఇక్కడ పాస్ చేస్తాను, పిక్ ఇమేజ్ అని. సో ఎప్పుడైతే మనం ఇది కాల్ చేస్తామో మనకి ఇమేజ్ పిక్ చేసుకొని మళ్ళీ యాక్టివిటీకి వస్తుందో, అప్పుడు మనం ఇక్కడ ఒక కాల్ బ్యాక్ మెథడ్ ఉంటుంది అనమాట, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఆ కాల్ మెథడ్ దగ్గర ఏంటంటే ఆన్ యాక్టివిటీ ఫర్ రిజల్ట్స్ అనమాట. ఆన్ యాక్టివిటీ ఆన్ యాక్టివిటీ రిజల్ట్స్ సార్, ఆన్ యాక్టివిటీ నాట్ ఫర్. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటాం అనమాట, రిక్వెస్ట్ కోడ్ పిక్ ఇమేజే కాదా అని. ఎందుకంటే సపోజ్ 2-3 వచ్చినాయి అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట యూజర్. సో ఇక్కడ యుఆర్ఐ వస్తుంది అనమాట, అంటే మనకి యూనిఫైడ్ రిసోర్స్ ఐడెంటిఫైర్ వస్తుంది అనమాట. అది ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ మనకి డేటా అనే ఆబ్జెక్ట్ కూడా వస్తుంది కదా ఈ మెథడ్లో. ఇక్కడ మనం గెట్ డేటా అంటే మనకు ఒక యూఆర్ఐ వస్తుంది అనమాట. యూఆర్ఐ ఇది నథింగ్ బట్ మనకి ఇది ఎక్కడైతే ఉంటుందో సిస్టంలో, మన ఆండ్రాయిడ్ డివైజ్లో, దాని యూనిక్ లొకేషన్ అనమాట ఇది యూఆర్ఐ అనేది. సో వచ్చేసాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం సపోజ్ యూఆర్ఐని నేను పిక్ చేసుకుని యూఆర్ఐని ఇమేజ్ వ్యూకి సెట్ చేయాలన్నమాట. సో సెట్ ఇమేజ్, సెట్ ఇమేజ్ యూఆర్ఐ అనమాట. సో పిక్ చేసుకున్న ఇమేజ్ నేను ఆ టెక్స్ట్ వ్యూలో పెట్టాలి. సో నేను రన్ చేస్తున్నా. సో నేను క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోయింది, ఇమేజెస్ చూపిస్తుంది అన్నమాట, ఇమేజ్ని పిక్ చేసేసుకుంది డైరెక్ట్. కానీ దీనికి ఏంటంటే ఆల్రెడీ పర్మిషన్ ఉందన్నమాట, రన్ టైం పర్మిషన్. సపోజ్ ఇప్పుడు నేను మళ్ళీ వివో కాల్ పర్మిషన్ చేశాను. సో ఇప్పుడు దీనికి రన్ టైం పర్మిషన్స్ ఏం లేవు. సో మనకి ఇమేజ్ వచ్చేసింది అన్నమాట. కానీ ఇక్కడ ఎందుకు వస్తుంది ఇమేజ్ రావద్దు కదా, మన రన్ టైం పర్మిషన్ కూడా తీసుకోవాలన్నమాట యూజర్ని, యూజర్ దగ్గర నుంచి. సో అది ఇంప్లిమెంట్ చేయాలి ఇక్కడ. కానీ ఈ కేసులో అడగట్లేదు, నాకు తెలిసి ఆల్రెడీ పర్మిషన్ నేను ఇచ్చేసినట్టున్నా, కానీ రన్ టైం పర్మిషన్